हेलो फ्रेंड्स, वेलकम बैक टू श्रेष्ठ गार्डन। नेनु संपूर्ण ईरोजु वीडियो लो नेनु ఎటువంటి ఎరువులు ఈ వర్షాకాలంలో ఇస్తామో, ఈ వారం నేను ఇచ్చిన ఎరువు ఏంటిది మన మొక్కలకి అనేది నేను మీకు వీడియోలో చూపిస్తానండి. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు ఇన్ఫర్మేషన్ అనేది మిస్ అవ్వకుండా ఉంటారు. ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. మరి లైక్ ఇవ్వడం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు లైక్ ఇవ్వడం ద్వారా మరో నలుగురు వీడియోని చూడగలుగుతారు కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. లిక్విడ్స్ కంటే కూడా సాలిడ్ ఫర్టిలైజర్సే ఈ వర్షాకాలంలో మనము మన మొక్కలకి ఇవ్వడము చాలా మంచిదండి. ఎందుకంటే మరి ఎక్కువ ఈ వర్షాల వల్ల అవన్నీ కూడా డ్రైన్ అవుట్ అయిపోతుంటాయి. మరి సాలిడ్స్ కూడా మనం ఇచ్చినప్పుడు కూడా వర్షం పడ్డప్పుడు అవి కూడా పోవా అనంటే అవి కూడా మరి వాటర్లో డ్రైన్ అవుట్ అయిపోయేట అవకాశం అయితే ఉన్నది. కాకపోతే ఏంటంటే మనం సాలిడ్ రూపంలో ఇచ్చినప్పుడు అంతా కూడా డ్రైన్ కాదు, ఆ మట్టిలో కూడా మరి ఉంటాయి, ఉండి ఆ పోషకాలు అనేటివి మరి మొక్కకు అందిస్తాయి. కాబట్టి మనం ఇలాగ సాలిడ్ ఫామ్లోనే అందించాలి. మనం ఎవ్రీ 15 డేస్ అయితే మనము కంపోస్ట్ కానీ మనము కౌడంగ్ మాన్యూర్ కానీ కిచెన్ వేస్టేజ్ కంపోస్ట్ కానీ ఏదో ఒకటి మన మొక్కలకి ఇవ్వాలని మనకు అందరికీ కూడా తెలుసు. ప్రతి 15 రోజులకు ఇలా డైరెక్ట్ ఈ వర్షాకాలం ప్రత్యేకంగా ఈ వర్షాకాలంలో ఊరికే కంపోస్ట్ మాత్రమే ఇవ్వకుండా మనము దీంట్లో ఇంకొంచెం వాటికి బూస్టింగ్గా ఉండడానికి మనము ఇలాగ ఇంకేవైనా కూడా మిక్స్ చేసుకుంటే మన దగ్గర అందుబాటులో ఉన్నాయి, చాలా మంచిదండి. ఇక్కడైతే నేను మస్టర్డ్ కేక్ తీసుకున్నాను. మస్టర్డ్ కేక్ ఇది. మస్టర్డ్ కేక్ నేను దీంట్లోకి ఇప్పుడు యాడ్ చేస్తానండి. ఈ కంపోస్ట్లోనికి యాడ్ చేసుకొని మరి ఇంకా నేను నీమ్ కేక్ కూడా తీసుకున్నాను. ఇక్కడ చూడండి, ఇది 5 కేజెస్ ప్యాకెట్ అన్నమాట. అంటే వాళ్ళు కిలోస్ లాగా జోకిస్తారు ఫర్టిలైజర్ షాప్లో. కుషాయి కూడా దగ్గర మరి టూర్ చేశాను కదా నేను, ఫర్టిలైజర్ సీడ్స్ షాప్ టూరు, అక్కడ నేను తెచ్చుకున్నాను. ఇది 30 రూపీస్కి కేజీ ఇస్తారండి. మనకు చాలా వస్తుంది ఇది 5 కేజెస్. ఒకసారి మనం ఇలా తెచ్చిపెట్టుకున్నామంటే మనకు ఇంకో కొన్ని రోజుల వరకు యూజ్ అవుతుంది అనమాట. ఈ నీమ్ కేక్ అనేది మనము తప్పకుండా మనం ఈ మొక్కలలో ఈ వర్షాకాలంలో ఇలాగ కంపోస్ట్లో మనము వాడుకున్నట్లయితే ఎలాంటి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ మన రూట్స్కి కానీ మరి మట్టిలో ఉండకుండా ఎటువంటి ఇన్ఫెక్షన్స్ మరి వాటిని నివారిస్తుంది అన్నమాట. ఇది తప్పకుండా ఈ నీమ్ కేక్ అనేది మనము వాడాలండి. చూడండి, ఇక్కడ నేను ఒక 3 గుప్పళ్ళంతా అయితే నేను నీమ్ కేక్ తీసుకున్నాను. మస్టర్డ్ది కూడా ఆల్రెడీ నేను ఒక 2 గుప్పళ్ళు వేసినాను కాబట్టి ఇంకో గుప్పెడు 3 గుప్పళ్ళు మస్టర్డ్ కేక్ వేసినాను ఇంత క్వాంటిటీకి. మరి అట్లా మనము చూసుకొని కొంచెము ఇవన్నీ కూడా మిక్స్ చేసుకొని ఇట్లా మనం పాట్స్లలో ఒక్కొక్క గుప్పెడు చొప్పున ఇచ్చేసుకున్నాం అనుకోండి, చాలా బాగా వర్కౌట్ అవుతాయి అన్నమాట. మరి మస్టర్డ్ కేక్ కానీ ఈ నీమ్ కేక్ కానీ ఈ కంపోస్ట్ కానీ ఊరికే కంపోస్ట్ ఒకటే ఇవ్వకుండా ఇలా మనము ఇలా కలిపించినప్పుడు వాటికి కూడా బూస్టింగ్ ఉంటుంది, కొంచెము ఎనర్జెటిక్ ఉండి మొక్కలు మంచిగా ఎదుగుతాయి అన్నమాట. మన మొక్కలకి తప్పకుండా ఈ విధంగా ఇచ్చినట్లయితే చాలా వర్కౌట్ అవుతుందండి. మనకు మంచి ఈల్డ్స్ అనేటి గార్డెన్లో ఈ వర్షాకాలంలో మనము తీసుకోవచ్చు. లిక్విడ్ ఫర్టిలైజర్స్ కూడా ఇవ్వొద్దా అంటే అవి కూడా ఇవ్వచ్చు. కాకపోతే ఏంటంటే ఎక్కువ మనం సాలిడ్స్ ఇప్పుడు ఎవ్రీ వీక్కి కూడా ఒక్కొక్క గుప్పెడు చొప్పున మనం ఇచ్చినా కూడా ఏమీ నష్టం లేదండి. ఈ వర్షాకాలం అయిపోయేటంత కాలంలో ఈ 4 మంత్స్ కూడా ఒక్కొక్క గుప్పెడు చాలు, ఒక్కొక్క గుప్పెడు చొప్పున మనము ఎవ్రీ వీక్ ఇచ్చినా కూడా మంచిదే. మాకు వీలు కాదు అనుకుంటే మీరు 15 రోజులకు ఒకసారి 2 గుప్పిళ్ళు ఇచ్చేసేయండి, సరిపోతుంది. తర్వాత వర్షం పడని రోజు మనము అట్లా మనము లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఏవైతే మనం చేసి పెట్టుకుంటామో ఆ ఫర్టిలైజర్స్ మనము ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట. మనం ఎప్పుడైనా ఇలా కొంచెం మట్టిని లూజ్ చేసుకోవాల్సి ఉంటుందండి. మనము ఈ ఫర్టిలైజర్ ఇచ్చేటప్పుడు ఆల్రెడీ వర్షం పడి మొత్తం తడిసేసి ఉంది మట్టి అంతా కూడా, అయినా కొంచెం అలా కదుపుకొని ఇలాగ చూసుకోండి, ఇలా 1-2 గుప్పెళ్ళ చొప్పున మనం ఇలా ఇచ్చుకున్నాం అనుకోండి మంచిగా వర్కౌట్ అవుతాయి అన్నమాట మొక్కలకి, చాలా బాగా యూస్ఫుల్, మంచి ఈల్డ్స్ అనేటివి మనము తీసుకోవచ్చు మొక్కల నుండి. ప్రతి మొక్కకు ఇదే విధంగా మనము ఇవ్వాల్సిన అవసరం అయితే చాలా ఉందండి. మనం పెంచేది కంటైనర్స్లలో కదా, పదే పదే మనం చెప్పుకుంటూనే ఉంటాం. వాటికి మనం కేరింగ్ అనేది తప్పకుండా తీసుకోవాలి. ఏదో ఒక వర్క్ మనము అసలు వీటికి చేస్తూ ఉండాలి. మనం అలాగే వదిలేస్తే మనకు ఈల్డ్స్ అనేటివి రావండి.
తప్పకుండా కేరింగ్ అనేది తీసుకోవాలి ఈ మిద్దె తోటలలో. ఇంతే, ఇట్లా ఇచ్చేసి మళ్ళీ వీటిని కలిపేసి, అసలు ఇప్పుడైతే వాటరింగ్ అవసరం లేదు, ఎందుకంటే మట్టి అంతా కూడా బాగా తేమగా ఉంది కాబట్టి నేను వాటర్ అస్సలు ఇవ్వటం లేదు, ఎందుకంటే మళ్ళీ వర్షం కూడా వచ్చే అవకాశం కూడా ఉందన్నమాట. ఈ నీమ్ కేక్ మస్టర్డ్ కేక్ అనేది మొక్కలకి చాలా ఉపయోగపడుతుందండి. నీమ్ కేక్ మనకి ఎట్లాంటి ఇన్ఫెక్షన్స్, ఈ సాయిల్లో కానీ వేర్లకు కానీ మరి ఎలాంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా మరి నీమ్ కేక్ అనేది మనకు సహాయపడుతుంది. అదేవిధంగా మస్టర్డ్ కేక్ కూడా మంచి, దాంట్లో మరి పోషకాలు ఉన్నటువంటి ఫర్టిలైజర్ కాబట్టి మన మొక్కలకి ఇచ్చినప్పుడు మనకు పూత రాలిపోవడం కానీ పిందెలు మరి మాడిపోవడం కానీ అలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా మస్టర్డ్ కేక్ కూడా యూజ్ అవుతుందండి. అదేవిధంగా మనం కంపోస్ట్ కూడా వాటితో పాటే ఇస్తున్నాం కాబట్టి మొక్కలు చాలా బలంగా ఎదుగుతాయి. ఇవి చూడండి, ఇవి రెడ్ లాంగ్ బీన్స్ అన్నమాట. ఈ రెండు, దీంట్లోనే ఒక కాకర ముక్క ఉంది. ఇలా పెద్ద టబ్లో నేను ఈ మూడు వేసుకున్నాను. ఇలాగా మిక్స్ చేసిన మనం ఈ యొక్క ఫర్టిలైజర్ని మనము అన్ని మొక్కలకు కూడా ఇవ్వచ్చండి. ఎటువంటి మొక్క, ఈ మొక్కకి ఇవ్వాలి, ఈ మొక్కకి ఇవ్వద్దు అనేది ఏం లేదు. ప్రతి మొక్కకు కూడా మనము హ్యాపీగా ఇచ్చుకోవచ్చండి. మంచి ఈల్డ్స్ అనేటివి మనము తీసుకుంటాము. ఇంకొకటి, మనం ఒక అంటే మనకు ఎవ్రీ వీక్ ఏదో ఒకటి ఇస్తూ ఉండాలి, మరి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఎప్పుడు ఇవ్వాలి, సాలిడ్స్ ఎప్పుడు ఇవ్వాలి, చాలామందికి డౌట్ ఉంటుందండి. మనం అట్లా ఒక చార్ట్ అయితే ప్రిపేర్ చేద్దామని అనుకుంటున్నాను. నేను కొంచెం టైం తీసుకొని మనం ఎట్లా మనం ప్లాన్, ఇప్పుడు నేను చేసే పద్ధతిలో నేను మీకు ఒక చార్ట్ అయితే నేను ప్రిపేర్ చేస్తానండి. ఎందుకంటే ఆ చార్ట్ మనకు ఉన్నట్టయితే మనము ఎప్పుడు ఏ సమయము ఏది ఇవ్వాలనేది మనకు ఆ చార్ట్లో చూసుకున్నాం అనుకోండి, చాలా ఈజీగా ఉంటుంది. అంటే ఆప్షన్స్ కూడా ఉంటాయి, ఇదే ఇవ్వాలి పర్టికులర్గా అనేది ఏం లేదు. మనకు రెండు మూడు రకాలు ఆప్షన్స్ ఉంటాయన్నమాట. అంటే ఏది అందుబాటులో ఉంటే మనకు అది మనము ఆ రోజు చేసేసుకోవచ్చు, ఇయ్యొచ్చు అన్నమాట. అంటే క్రమం అనేది తప్పకుండా ఉంటుందన్నమాట. అంటే కొన్నిసార్లు మనము టైమింగ్స్ మర్చిపోతాం ఇవ్వడము కదా, కొన్నిసార్లు ఏది ఇవ్వాలి అనేటి ఒక కన్ఫ్యూజన్లు ఉండిపోతాము. అట్లా కాకుండా మనము ఎప్పుడైతే ఇట్లా చార్ట్ చూసుకుంటామో మనకు తప్పకుండా మనము ఏది ఇవ్వాలనేది మనకు గుర్తుండి మనం అది కరెక్ట్గా మొక్కలకు అనేటిది అందియగలుగుతాం అన్నమాట. ఇవి ఏంటివి అనేది మీరే గుర్తుపట్టి కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. చూడండి, మీకు అర్థమవుతాయి అనుకుంటా. ఇవి చక్కగా వచ్చేసినాయి. ఇదేనండి ఈరోజు వీడియో. మరి మనం ఫర్టిలైజర్స్ ఈ వర్షాకాలంలో ఎట్లా ఇవ్వాలి, ఈరోజు నేను ఈ వారంలో నేను ఇచ్చినటువంటి ఫర్టిలైజర్ ఏంది అనేది కూడా మీకు క్లియర్గా నేను చూపించినాను. ఇట్లానే మనము ఏ ఫర్టిలైజర్స్ ఎప్పుడెప్పుడు ఇచ్చుకోవాలనేది కూడా నేను ఒక చార్ట్ అయితే ప్రిపేర్ చేద్దామని చెప్పినాను కదా, మరి అలా చేయడానికి నేను ట్రై చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సార్, నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్.